గత కొన్ని రోజుల నుంచి విశాఖ జిల్లా పెదబైలు మండలం కిముడుపల్లి పంచాయతీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వెంటనే అధికారులు చర్వ తీసుకుని విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని మండల సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. మండల సీపీఎం కార్యదర్శి బొండసని బాబు ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి సన్నిబాబు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పెదబైలు మండలం కిముడుపల్లి పంచాయతీలో సరైన విద్యుత్ సౌకర్యం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. పెదబైలు మండలం కిముడుపల్లి పంచాయతీలో మొత్తం 23 గ్రామాలు పంచాయతీలు అంటే 23 గ్రామాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో 71 పోల్లు వనబరంగి నుంచి 4 గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో 4 అంటే 71 కరెంట్ పోల్స్ ఉన్నాయి. దాంట్లో ఈ రోజుకి 3 నెలలు అవుతుంది కరెంట్ సౌకర్యం లేక ఆ 4 గ్రామాల గిరిజనులు అలానే చుట్టుపక్కల పంచాయతీల గిరిజనులు చాలా ఆదివాసులు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కరెంట్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అనేక మార్లు కరెంట్ ఆఫీస్ కి ఏఈ గారికి అలానే సిబ్బందికి తెలియజేసినా వారు స్పందించట్లేదు. ఇప్పటికైనా స్పందించి వెంటనే ఆ కిముడుపల్లి పంచాయతీ అలానే వనబరంగి ఆ చుట్టుపక్కల గ్రామాలకి కరెంట్ సదుపాయం కల్పించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే రేపు ఐటీడీ ముందు కూడా మేము ఆందోళన చేసేదానికి వెనకాడేది లేదు. అందుకనే ఈరోజు పెదబయలు మండల కేంద్రంలో గల ఏపీ ట్రాన్స్కో ఆఫీస్ ముందు ఏఈ ఆఫీస్ ముందు ఈరోజు ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మారుమూల ప్రాంతాల్లో కరెంట్ సౌకర్యం కల్పించి ఆ గిరిజనులకి ఆదుకోవాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వానికి అధికారులకు డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కొర్ర బాబురావు. కిముడుపల్లి పంచాయతీకి ఈ జోన్ బాధ్యుడు. అలాగే మా పంచాయతీ కిముడుపల్లి పంచాయతీలో 4 గ్రామాలు ఉన్నాయి. 4 గ్రామాలు కూడా పీటీజీ గ్రామాలే. దానికి కరెంటు లేక చాలా ఈ బంధువులతో ఉన్నారు పిల్లలు. ఇప్పుడు గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ కూడా కిరసనాలు కూడా ఇచ్చే మాదిరిగా లేదు. ఎందుకు తీసేసింది? దానికి ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలి. లేదంటే కరెంటుని పునరుద్ధరణ వెంటనే చేయాలి. ఎందుకున్నారు? ఆదివాసుల కోసం పనిచేసే వాళ్ళు చేయడానికి ఉన్నారా లేకపోతే అధికారుల కోసం పనిచేయడానికి ఉన్నారా అని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు ఈ జనభూమికి ఇచ్చిన, పల్లెని నిద్రలకు ఇచ్చిన, ఈ గ్రామ సభలకు ఇచ్చిన ఈ అధికారులు సంధించారు ఎందుకని మనం చెప్తున్నాము. దీనికి వెంటనే అధికారులు సంధించి ఈ 4 గ్రామాలని ఈ కరెంటు కల్పించి ఆదుకోవాలని నేను చెప్తున్నాను.